ట్విట్టర్ చిత్ర విచిత్రాలు చేస్తోంది తాజాగా. దాని ఓ పక్కన ఇండియన్స్ని దాంట్లో హెడ్గా పెట్టాలి, ఒక గ్రీవెన్స్ సిస్టమ్ పెట్టుకోవాలి అని చెప్తే అది అయ్యేలోపు ఇప్పుడు మనకి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లకు ఉండే బ్లూ టిక్, వెరిఫికేషన్ టిక్ తీసేసింది. అదేమంటే ఎక్కువగా వాడట్లేదు కాబట్టి తీసేసామని చెప్తుంది. రెండో వైపున ప్రముఖులు అటు నరేంద్ర మోడీ దగ్గర నుంచి అందరినీ కూడా టార్గెట్ చేసేటువంటి కార్యక్రమం క్రమంగా పెరుగుతోంది. వాళ్ళ వైపు నుండి అయితే ఓ లాయర్ని పెడతాం, అంతకు మించి లేదన్నటువంటిది, అదేదో కాంట్రాక్ట్ సిబ్బందిలాగా పెట్టుకుంటారట. ఇక్కడ ఏంటి, తప్పుడు సమాచారాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని వేదికగా వాడుకుంటున్నారు. వైరల్ అయిపోతాయి ఊరికినే, ఒకళ్ళు ఏదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి చేస్తే ఆ నేపథ్యంలో రైజ్ అవుతున్నటువంటి పాయింట్. అందుకనే తాజాగా కేంద్రం లాస్ట్ నోటీస్ పంపించింది ట్విట్టర్కి చర్యలకు సంబంధించి. వాళ్ళు ఆల్రెడీ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఈవెన్ కోర్టులే అంతకుముందు ఆదేశాలు ఇచ్చినాయి మీ వైపు నుండి ఏంటనేది, ఈవెన్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చినాయి మీ వైపు నుండి ఏం చేస్తున్నారని. ఆ దశలో ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. మరి ట్విట్టర్ మార్చుకుంటుందా, అదే రూట్ సాగిస్తుందా చూడాలి.